సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. విజయవాడలో కొండచేరిలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఒక బాలిక మృతి చెందగా తాజాగా మరో మహిళ కూడా ప్రాణాలు విడిచింది. దీంతో మృతుల సంఖ్య 2కు చేరినట్లయింది. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విజయవాడలోని మొగల్రాజపురం ప్రాంతంలో ఈ కొండచేరిలు విరిగిపడ్డాయి. మొత్తం 4 ఇళ్ల మీద పెద్ద పెద్ద బండరాలు పడడంతో ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్నవారు శిథిరాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ బాలిక మహిళ మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్రేన్ల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. అయితే శిథిలాల కింద పలువురు ఉన్నారని అనుమానం కూడా వ్యక్తమవుతోంది. కొండచెరిలు విరిగిపడి ధ్వంసమైన ఇళ్లలో ఉండేవారంతా రోజువారీ కూలీలుగా తెలుస్తోంది. గతంలోనూ పలుసార్లు చిన్నపాటి వర్షాలకు కొండచెరిలు విరిగిపడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు పలుసార్లు విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదని, దీంతో భారీ వర్షం కురిసిన ప్రతిసారి భయంతో జీవనం సాగించాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి ఉంటే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగేది కాదని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. అదేవిధంగా పొంగే వాగులు వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలన్నారు.